హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సమంత రాజకీయాల్లోకి వస్తుందా? సో కొన్ని ఆర్టికల్స్ చూస్తుంటే సమంత రాజకీయాల్లోకి వస్తుందా అని చెప్పేసి రిలీజ్ అవ్వడం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం కానివ్వండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి ప్రచారం చేయడం కానీ చేస్తుంది అని చెప్పేసి న్యూస్ అయితే ఒకటి వైరల్ అవుతుంది. దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు నిజంగా సమంత రాజకీయాల్లోకి వస్తుందా లేదా అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో సమంత గారు సినిమాలో ఒక 1 ఇయర్ బ్రేక్ ఇస్తున్నారు కదా, సో ఈ బ్రేక్లో మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం కానివ్వండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రచారం చేయడం కానివ్వండి జరుగుతుంది అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ వచ్చేస్తారు, అసలు నిజంగా సమంత మన రాజకీయాల్లోకి వస్తుందంటారా? అంటే సమంత రాజకీయాలు రావడం మాత్రం కరెక్టే, ఎందుకంటే ఆవిడ మొదట్లో జనసేన పార్టీలో చేరుతుంది, అయినా ఇంట్రెస్ట్ జనసేన పార్టీ వైపు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఐడియాలజీ ఆవిడకి నచ్చినట్టుగా చెప్పుకుంది. కాదంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఒక అతి ముఖ్యమైనటువంటి వ్యక్తికి తను మంచి సన్నిహితంగా ఉండడం ద్వారా గతంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది. సో ఆ పదవి అంత ఆవిడకి తగ్గ పదవి కాదు యాక్చువల్గా, అంటే ఆవిడకున్నటువంటి తెలివితేటలకి పదును పట్టే పదవి అంటే అది కాదు. అందువల్ల పబ్లిసిటీ ప్రాపగండా క్యాంపెయినర్గా పెట్టుకునే అవకాశం ఉంది, దానికోసం మాటలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అందుకే అర్ధాంతరంగా అమెరికా నుంచి కూడా ఇప్పుడు రావాల్సిన వ్యక్తి కాదు, కేవలం ఈ రాజకీయాల్లో ఎంట్రీ కావడం వల్లనే ఆవిడ వచ్చిందని చెప్పుకుంటున్నారు బయట. అంటే సార్, ఇప్పుడు సినిమాలని పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావడం అవసరం అంటారు, అంటే ఆల్రెడీ మయోసైటిస్ తోటి బాధపడుతుంది, దాని ట్రీట్మెంట్ కొరకు సినిమాలు ఆపినట్టు తెలుస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ రాజకీయాలంటే? లేదు, ఇప్పుడు ఆవిడకి ఆరోగ్యం బాగాలేని కారణం చేత ఆవిడ అంటే ఆ యాటిట్యూడు కెరీర్ని కొంచెం మార్చుకోవాలి. సినిమాలు అంటే కొంతమంది ఏంటంటే ఆవిడకు ఒక యాంటీ వర్గం ఒకటి తయారైందండి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా చాలామంది నాగ చైతన్య దగ్గర నుంచి నాగ చైతన్య ఫ్యాన్స్, తర్వాత నాగార్జున ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా అయిపోయింది సమంత పని బాగా ఏదురుగా కనిపిస్తుంది, సిక్కిలీగా కనిపిస్తుంది అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. దానికి ఆవిడ తిరిగి అటాక్ ఇవ్వలేదు. ఏదైనా కసిగా సినిమాల్లో చేస్తుంది, ఆ కసి కాస్త డబల్ మీనింగ్ సిబుల్ మీనింగ్లు వస్తున్నాయన్నమాట. అందుకని ఏదో రాజకీయాల్లోకి వెళ్ళి తనకి ఇష్టమైనప్పుడు కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్లైనా ఏదైనా చేసేటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు కాక. ఆవిడ దెబ్బతిన్నది, మెంటల్గా దెబ్బతిన్నది, అంటే కెరీర్ పరంగా కూడా దెబ్బతిన్నది అన్నమాట. లేకపోయినట్టయితే నిజంగా కుస్తి సినిమా చాలా బాగా ఉండవలసిన సినిమా, బాగా చేసిన సినిమా, కష్టపడి చేసిన సినిమా, హద్దులు దాటి చేసిన సినిమా. మరి ఆ సినిమా 4 రోజులు కలెక్షన్స్ బాగున్నాయి, 5వ రోజు కాంచి కొంచెం డ్రాప్ అయినాయి. అందువలన దీని వెనుక ఒక నాగ చైతన్య తాలూకు ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారనేటువంటిది నిజం. వాళ్ళ ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్గా సమంతకి తగులుతుంది. అంటే సార్, ఇప్పుడు సినిమా ఇలా అవ్వడానికి రీజన్ నాగ చైతన్య ఫ్యామిలీ అంటున్నారా సార్? నాగ చైతన్య ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏంటంటే ఆవిడ విజయ్ దేవరకొండతో కలిసి అంత సన్నిహితంగా నటించడం వల్ల వీళ్ళు ఆవిడకి రకరకాలుగా ట్రోల్ చేయడం, రకరకాలుగా పేర్లు పెట్టడం. ఆ సినిమా 5వ రోజు కాంచి సినిమా ఫెయిల్ అయిపోయింది, ఆ అమ్మాయి చాలా అనారోగ్యంగా ఉంది, విజయ్ దేవరకొండతో చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ కంటే పెద్ద వయసులా కనిపిస్తుంది, ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం కేవలం కావాలనే చేస్తున్నారు అన్నమాట. మరి దీనికి ఎవరు ఆపలేదు, ఎవరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నామని నాగార్జున కానీ ఎవరైనా కొంచెం అదుపు చేస్తే బాగుండేది. ఆ నాగార్జునే ఆవిడ్ని కొంచెం బాధ పెట్టాడు. ఏ అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ ఏ విజయ్ మీ సంబంధం ఎలాగుంది అన్నాడు. మరి ఆ పెద్దవాళ్ళు కూడా అలాగా కొంచెం ట్యూబ్ డౌన్ అయ్యి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనం ఆలోచించుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో సినిమాలు యాక్ట్ చేసింది అంతేగాని అంతకంటే అంతకుమించి ఏమైనా చేసిందా? మరి నాగ చైతన్య రొమాన్స్ క్రిష్ చేతితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడలేదే. అలాగే సాయి పాలతో లవ్ స్టోరీలో లిప్పులాగా పెట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదే.
ఇప్పుడు ఎంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు. అదే స్త్రీకిని పురుషుడికున్న తేడాది. పురుషుడు వాడు ఎంత శృంగారం చేసినప్పుడు కూడా మగమహారాజునే అంటాడు. అదే శ్రీమూర్తి ఏమైనా కొంచెం ఆ క్యారెట్కి న్యాయం చేసినట్టయితే ఏమి కన్ను మిన్ను కానకుండా చేస్తుంది అమ్మాయి అంటారన్నమాట. అంటే ఇది ఇప్పుడు ఆ వ్యత్యాసం వైవిధ్యం ఉంది. సార్, ఇప్పుడు సమంత గారు మరి టోటల్గా సినిమాలని ఆపేసి ఫుల్ టైం పొలిటికల్గా వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? పొలిటికల్గా అంటే పొలిటికల్గా ఆవిడ ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకుంటారన్నదే కావాలి. ఇక్కడ పొలిటికల్గా అంటే ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు రోజా ఉంది, అవును పొలిటికల్గా ఎంత ఒక స్టార్ అవుద్ది అనుకోలేదు కదా. మామూలు కార్యకర్తగా జాయిన్ అయింది. అప్పుడు మద్యపాన నిషేధంలోనేమో వైన్ షాపులు అవన్నీ తాళాలు పగలగొట్టింది. కొంచెం రౌడీలాగా ముందెళ్ళిపోయి మాట్లాడడం, కొంచెం దేనికైనా ముందుండడం, ధైర్యంగా మాట్లాడడం, ఎవరైనా కొడతారు ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం లేకుండా ధైర్యంగా ఉండడం చేత ఇప్పుడు ఈరోజు మరి పొలిటికల్గా ఎంత ఎదిగిపోయింది. పొలిటికల్గా ఓ మినిస్టరు అంటే ఎంత ఎదిగిందంటే వైసీపీ పార్టీలో ఎవరైనా స్పోక్స్ మ్యాన్ ఉన్నారా అంటే ముందు వచ్చేది మన రోజే కదా. వైసీపీ పార్టీలో ఎవరైనా మంచి స్పోక్స్ మ్యాన్ ఉన్నారంటే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు కొడాలి నాని పెద్ద స్పోక్స్ మ్యాన్ కాదు, ఆయన అమ్మన బూతులు తిట్టడమే తప్ప కాదు. పేరు నాని కొంచెం ఎంగే ఎక్కువ ఉంటుంది. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కూడా అమ్మన బూతులు తిడతాడు. కొంచెం పాలిషన్గా ఉంటూ మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే కొంచెం అంటే నోరేసుగా పడిపోవాలంటే మరి రోజే ఒకదే ఉంది కదా. అందువల్ల ఆ స్థాయికి వచ్చింది కదా. అది చెప్తున్నాను అన్నమాట, పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో ఆవిడ పార్టీలో దిగిన తర్వాత మనం చెప్పాలి. ఫుల్ టైం రాజకీయాలా హాఫ్ టైం రాజకీయాలా, అసలు రాజకీయాల్లో ఏమని లేకపోతే వెనక్కి వచ్చేస్తుందా అన్నది అక్కడ ఉండే పరిస్థితి బట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ నిందు పనికి వస్తారు రాజకీయాలకి అన్నాడు. ఈరోజు రాజకీయాలకి ఓ 13 స్టేట్లకి ఎన్డీఏ ఉంటే ఎన్డీఏకి ఈ స్టేట్ కన్వీనర్గా అంటే ఆయన్ని అంటే అకామిడేట్ చేద్దామన్న ఆలోచన అమిత్ షాకి మోదీకి ఉంది. అది ఎక్స్పెక్ట్ చేశాడా? మన ఆంధ్రదేశంలోనే పవన్ ఉంటాడా ఉరుద్దాడా ఏంటి ఎలాగుంటుంది అనేటువంటి మీమాంసలు ఉన్నప్పుడు అలా కాకుండా 13 రాష్ట్రాలకు ఒక పెద్దగా లీడ్ చేసేటువంటి కన్వేయర్గా పెట్టారంటే ఒక్కోసారి అంతే. ఎందుకంటే ఆయన చెప్పేది మంచి ఇండియాలో పవన్ కళ్యాణ్ని మించిన క్రౌడ్ పుల్లర్ ఎవరూ లేరు. అవి ఒక్కటి చాలు ఆయన ఆకాశాన్ని పెట్టాడు అంటే అంటే ఎత్తడానికి. అందువల్ల రాజకీయాల్లో దిగి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ తాలూ భవిష్యత్తు ఉంటుంది. సో సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా కానివ్వండి, సమంత వైపు నుంచి కానీ అఫీషియల్గా కానివ్వండి, అయితే ఎటువంటి న్యూస్ రాలేదు రాజకీయాల్లోకి వస్తుందని. కేవలం ఒక రూమర్ మాత్రమే స్ప్రెడ్ అయింది. సో ఇది మరి వాస్తవమయ్యే ఛాన్స్ ఉందా అసలు లేదంటారా? అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఒకసారి వచ్చేసిందండి. అంటే మన చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వచ్చింది. కాదంటే ఇప్పుడు చాలామంది దీంట్లోకి వస్తున్నారండి, జనసేనలోకి వస్తున్నారు. ఆ జనసేనలో ఉంటుందని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసేన అంటే చాలా ఇంప్రెషన్తో ఉన్నాడు విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఈవిడ ఉంది, ఈవిడ వస్తుంది. ఎందుకంటే జనసేనకు వచ్చినట్టయితే ఆవిడకి ఏదైనా కొంచెం మంచి పదవి ఓ పద్ధతి ఉంటుంది కదా. మరి బీఆర్ఎస్లోకి వచ్చినట్టయితే లాస్ట్ టైం వచ్చారు ఆవిడ్ని ఏది ఫోకస్ చేయలేదు ఇక్కడ. తర్వాత మీకు గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో లేడీస్ పదవుల్లో ఉంటే వాళ్ళు అంతే అక్కడే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సబిత ఉంది, పాపం ఆవిడ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఆ ఎడ్యుకేషన్లోనే ఉంది ఆవిడ. అర్థమైందా? ఇంకెవరైనా ఉన్నారంటే వాళ్ళు బయటికి రానివ్వరన్నమాట. సహజంగా వాళ్ళని ఎక్కడ వచ్చారో అక్కడే ఉంచుతారు. అది తెలంగాణలో ఇంత లేడీస్ గురించి మాట్లాడతారు. లేడీస్ ఎంతమంది పదవులు ఇచ్చారు, ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, ఎంతమంది మినిస్టర్లుగా ఉంటున్నారు కనుక అంటే సమకాలీన రాజకీయాల్ని స్టడీ చేసుకున్నప్పుడు ఇక్కడ లేడీస్ని ఎదగనివ్వరు, అక్కడ లేడీస్ని అపురూపంగా చూసుకుంటారు ఆంధ్రాలో. అది ఓకే సార్. అంటే ఇక్కడ లేడీస్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు, అక్కడ లేడీస్ విషయంలో ఎంకరేజింగ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నారు మొత్తం మాటలు మాట్లాడేవాళ్ళు వైసీపీ పార్టీలో. 5 ఎక్కువ మాట్లాడుతుంది ఎవరు? రోజా.
అదే మాట. అలాగా ఉంటే అక్కడ సీట్లు ఇవ్వడం కూడా లేడీస్కి ఎక్కువ సీట్లు ఇస్తారు. వాళ్ళు కూడా బాగా కాయకష్టం చేసి ఆ సీట్లలో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అన్నమాట. అది రాజకీయాలంటే లేడీస్కి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మిగతా కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ లేడీస్ ఎక్కువ డాషింగ్గా రావడానికి ప్రయత్నం చేస్తారు. మరి అటువంటి ప్రయత్నం చేస్తుందేమో సమస్య చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.